ఏపీలో కౌంటింగ్ ఏర్పాట్లు, ఫస్ట్ ఫలితం ఆ నియోజకవర్గమే. ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గర పడుతోంది. మరో 10 రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో ఫలితాల ప్రకటన, తీరుతెన్నుల విశేషాలు ఓసారి చూసినట్లయితే, ఈ నెల 23న జరిగే ఓట్ల లెక్కింపులో అనంతపురం జిల్లాలో తొలి ఫలితం పుట్టపర్తి నియోజకవర్గానిదే వెలువడుతుందని తెలుస్తోంది. ఓట్ల సంఖ్యను బట్టే ఈ ఫలితాల వెల్లడికి ఛాన్స్ ఉంటుంది. పుట్టపర్తిలోనే తక్కువ ఓట్లున్నాయి. ఈ జిల్లాలో ఆఖరణ చివరిలో రాప్తాడు, రాయదుర్గం ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నెల 23న జరగనున్న కౌంటింగ్ కార్యక్రమానికి కేటాయించిన సిబ్బందికి JNTUలో శిక్షణ ప్రారంభమైంది. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు దాని పరిధిలోని అనంతపురం అర్బన్, తాడిపత్రి, సింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ అసెంబ్లీ స్థానాలకు JNTUలో ఓట్లు లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు ఆ పరిధిలోని హిందూపురం, మడకసిర, పెనుకొండ, రాప్తాడు, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు SKUలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. తెల్లవారుజామున 4 గంటలకే సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుని ఏర్పాట్లు చూడాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. చివరి ఓటు లెక్కించేదాకా సిబ్బంది ఎవరూ బయటకు వెళ్లడానికి వీలులేదని సూచించారు. ఒక పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఒక EVM చొప్పున 14 టేబుళ్లలో 14 EVMలను ఒకేసారి లెక్కిస్తారు.